ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి అంటే, ముఖ్యమైన ఎనర్జీ సెక్టర్ చూసినట్లయితే ఎనర్జీ సెక్టర్లో మామూలుగా ఏపీఆర్సీ టారిఫ్ ఆర్డర్ ఇస్తారనమాట. అంటే ఈ రేటు ప్రకారము అమ్మాలి, ఈ రేట్ ప్రకారం ఒకవేళ సబ్సిడీ ఉంటే ప్రభుత్వం ఆ సబ్సిడీని ఇవ్వాలని చెప్పి. ఎంతండి, 2018-19 లాస్ట్ సంవత్సరాన్ని చూసినట్లయితే 7983 అంటే ఇంచుమించు 8,000 కోట్లు మళ్ళీ మన ఏపీ మన పవర్ డిస్కామ్స్కు రావాల్సినట్లుంటే, మన ఏపీ పవర్ డిస్కామ్స్కు వాళ్ళు ఎంత కేటాయించినారండి, కేవలం 2,500 కోట్లు కేటాయించినారు తెలిసి కూడా. అందులో పూర్తి ఆ 2,500 కోట్లన్నీ ఇచ్చినారా, అది వల్ల మళ్ళీ 1,250 కోట్లు మాత్రమే ఇచ్చిపోయినారనమాట. అదేవిధంగా సివిల్ సప్లైస్ అయితే ఘోరాతి ఘోరంగా సివిల్ సప్లైస్ 4,800 కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద డబ్బులు తీసుకొని, ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ వేరే దానిలోకి వాడినారు. ఏమిటికి వాడినారని చూస్తే పసుపు కుంకుమ అంటారు. పోనీ చంద్రన్న కానుకల డబ్బులు అన్నా కట్టినారంటే, ఇంతవరకు చంద్రన్న కానుకల డబ్బులు సివిల్ సప్లైస్కు కట్టలేదని తేలుతుందన్నమాట. ఇట్లా చూసుకుంటూ పోతే అసలు పెండింగ్ బిల్స్ చూసినట్లయితే ఏ డిపార్ట్మెంటు అంటే ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్స్ మాత్రము కట్టేసినారు ఎలక్షన్ల ముందరనే, ఇక్కడిది అక్కడిది అక్కడిది తీసి. పెండింగ్ పెట్టినది ఏవి తెలిసిన అంగన్వాడీ కేంద్రాలకు, మిడ్ డే మీల్స్కు, హోంగార్డ్ల జీతాలు, అవుట్సోర్సింగ్ జీతాలు, ఇవన్నీ చూసినట్లయితే మొత్తము ట్రావెల్, అన్ని చిన్న చిన్న ఉద్యోగస్తులకు సంబంధించినవి, అవుట్సోర్సింగ్, ఎడ్యుకేషను, హెల్త్, ప్రతి దాంట్లో అగ్రికల్చర్లో లాస్ట్కు విత్తనాలు తీసుకుంటే విత్తనాలది కూడా పెండింగ్, సివిల్ సప్లైస్ తీసుకుంటే పెండింగ్. ఏ మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ ఒక్క డిపార్ట్మెంట్ పోయి ముట్టుకుంటే దాంట్లో పెండింగ్. ఒకటే ఒకటి బాగా క్లియర్ చేసిపోయినారు అనమాట, కాంట్రాక్టర్ల బిల్లు ఒకటి బాగా క్లియర్ చేసుకున్నారు. దాంట్లో తక్కువ పెండెన్సీ ఉంది, వేరే దేంతో పోల్చుకున్నా కూడా పెండెన్సీ తక్కువ ఉంది. ఏదంటే కాంట్రాక్టర్లు అదొక్కటి తక్కువ ఉంది, మిగతా ఏది చూసినా కూడా కంప్లీట్. అగ్రికల్చరు 420 కోట్లు పెండింగ్, అనిమల్ హస్బెండరీ ఫిషరీస్ 65, ఎడ్యుకేషను 300, హెల్త్ 494, ప్రతి దాంట్లో పెండింగ్, విత్తనాలు పెండింగ్, సివిల్ సప్లైస్ పెండింగ్, ఎంప్లాయీ జీతాలు పెండింగ్, అన్నీ పెండింగ్ పెట్టి దాదాపు 1,800 కోట్లు పెండింగ్ పెట్టిపోయినారు. ఎంత పెండెన్సీ ఇది అని చూస్తే, అప్పు ఏమో 2,58,000 కోట్ల అప్పు, హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే అప్పుకు సంబంధం లేకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా 58,000 కోట్లు, పవర్ సెక్టర్ ఏదైతే కరెంటుకు సంబంధించినది ఉందో 18,375 కోట్లు, సివిల్ సప్లైస్ ఏమో 10,000 కోట్లు, మిగతా పెండింగ్ బిల్లులంతా 18,000 కోట్లు. అంటే మొత్తము మనకు పెట్టిపోయిన అప్పు ఎంత, 3,62,000 కోట్లు పెట్టిపోయినారు, 3,62,000 కోట్లు. పైగా విధానం కూడా ఎంత ఎంత అధ్వానమైన పేమెంట్ విధానం చేసినారంటే, మామూలుగా మనకు మొట్టమొదటి నుంచి కూడా ఒక పద్ధతి ఫాలో అవుతుండాలి. ఏది మనకు ఏదన్నా కానీ పేమెంట్ జరగాలంటే డైరెక్టర్ ఫర్ ట్రెజరీ ఉంటారు, ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉంది, పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది, దాని తర్వాత వర్క్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఇది వెరీ క్లియర్గా చెప్పినారు, ట్రెజరీ ఒక పర్పస్ కోసము, పే అండ్ అకౌంట్స్ సెక్రటేరియట్ కోసము, దాని తర్వాత వర్క్స్ అకౌంట్స్ ఏదైనా కాంట్రాక్ట్ ఇవన్నీ తీసేసి సిఎఫ్ఎంఎస్ అని పెట్టినారు. ఏమనేది, కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి పెట్టి, ఫైనాన్షియల్ సర్వీసెస్ సిస్టమ్ అని చెప్పి అది ఎవరు ఒక ప్రైవేట్ కంపెనీ చేతుల్లో పెట్టినారు. ఆ ప్రైవేట్ కంపెనీ చేతుల్లో పెట్టిన తర్వాత డైరెక్టర్ ఏ డైరెక్టర్కి కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా పేమెంట్స్ జరిగింది, ఏ పేమెంట్ ఎక్కడ జరిగిందో ఎవరు తెలియదు. అందుకనే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రావాల్సినది. 6 నెలల క్రితము మిడ్ డే మీల్స్ ఏమో పెండింగ్, లేటెస్ట్ కాంట్రాక్టర్ బిల్లు మాత్రం పాస్. 6 నెలల క్రితం ఉండే హోంగార్డ్ జీతం పెండింగు, లేటెస్ట్ బిల్లు మాత్రం పాస్. 6 నెలల కింద ఉండే అంగన్వాడీ పెండింగు, లేటెస్ట్ బిల్లు మాత్రం పాస్. ఈ విధంగా వీళ్ళు చేసుకుంటా ఈ దీనికి తోడు ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే మనము ఒక రాష్ట్రంగా విభజన జరిగినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఆర్థికంగా మనము ఒక అగ్రికల్చర్ స్టేట్గా వచ్చినాము, ఈ 5 సంవత్సరాలు కూడా మనం ఇంకా ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడే పరిస్థితికి వచ్చినామన్నమాట. చూసినట్లయితే మనకు ఎంత వస్తుంది, 2014-15 21% స్థూల ఉత్పత్తికి అగ్రికల్చర్ వ్యవసాయం కాంట్రిబ్యూషన్ వచ్చేటట్లుంటే, 15-16 క్రమక్రమంగా చూస్తే 28-29% అగ్రికల్చర్ పెరిగింది. అంటే స్థూల ఉత్పత్తిలో అగ్రికల్చర్ పెరిగింది, పరిశ్రమ తగ్గింది, సర్వీసెస్ తగ్గింది. అంటే మనము ఇంకా కొద్దిగా వ్యవసాయం మీద ఆధారపడే పరిస్థితి. వీళ్ళు చూస్తే 10% వచ్చింది పెరుగుదల వ్యవసాయం పరిశ్రమ అంటారు. పరిశ్రమలు ఎట్లొచ్చిందా పెరుగుదల, ఇది నిజమేనా అని చెప్పి మేము లెక్కేస్తే మళ్ళా లెక్కేసి వాళ్ళు చెప్పుకునేంత ఇప్పుడు పరిశ్రమ పెరిగింది 10% అంటారు. ఎక్కడ పెరిగింది అని చూస్తే, పరిశ్రమ పెరిగేటప్పుడు కరెంటు ఖర్చు కూడా పెరగాలి కదా, కరెంటు ఖర్చు పెరగాలి కదా, కరెంటు ఎంత ఖర్చు అయిందని చూస్తామన్నమాట. చూస్తే హైటెన్షను ఉదాహరణకు 2013-14
13-14 వదిలిపెడదాంలే కంబైండ్ స్టేట్, 14-17 12,225 మిలియన్ యూనిట్స్ వాడితే 17-17 13,500 యూనిట్లే ఉండేది. 12,225 మిలియన్ యూనిట్స్ హై టెన్షన్లో 14-15 వాడితే 15-16 వచ్చేటప్పటికి సేమ్ 12,387, 16-17 సేమ్ 12,274, ఒక 17-18 మాత్రం 13,459. సో మన ప్రశ్న ఏమంటే, పరిశ్రమ పెరిగినప్పుడు ఆటోమేటిక్ కరెంటు కూడా పెరగల కదా, కరెంటు యూసేజ్ పెరగల కదా. అంటే వాస్తవానికి వీళ్ళు చేసిన పని ఏమి, మనము ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడ్డ రాష్ట్రం ఉన్నామో ఈ 5 సంవత్సరాలు కూడా ఇంకా వ్యవసాయం మీద ఇంకా కొద్ది ఎక్కువ ఆధారపడేటట్లు చేసి పరిశ్రమ పెద్దగా చేయకుండా పేరు కూరికే ఎంఓయూలని ఇంకోటి అని చెప్పి మెమరాండంలని అగ్రిమెంట్లని ఉద్యోగాలు వచ్చేసినాయని చెప్పి ఏది జరగకుండా ఇంకా పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి ఏం తెచ్చినాయంటే హడావుడిగా అర్జెంటుగా రాజధాని మార్చడం, హడావుడిగా అర్జెంటుగా. ఇప్పుడు మనము కొత్త రాష్ట్రంగా ఏర్పడినాం, ఇప్పుడు ఒక కుటుంబం ఉంటుంది, ఒక కుటుంబం కొత్తగా ఎప్పుడన్నా ఉమ్మడి కుటుంబము భాగాలు పోయినప్పుడు ఏం చేస్తారు ఎవరైనా కానీ, ఫస్ట్ ఒకటి ఎక్కడో చోట ఒక ఇంట్లో ఒక స్థావరం చూసుకొని భార్య పిల్లలు సుఖంగా ఉండేటట్టు చూసుకొని పిల్లల చదువుకోవాలని అనుకుంటారు. విభజన జరుగుతాను ఎవరైనా ఫస్ట్ పోయి సొంత ఇండ్లు కట్టుకోవాలని అనుకుంటారు ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వస్తే, వీళ్ళు అనుకున్నారు అర్జెంటుకి ఇప్పుడు కొత్త కట్టాలని చెప్పి కట్టేదన్నా పూర్తిగా కట్టినారా టెంపరీ బిల్డింగ్లు. ఈ టెంపరీ బిల్డింగ్ల కోసం విపరీతమైన ఖర్చు, దానికి తోడు మళ్ళా వాళ్ళ ఐడియా ఆఫ్ క్యాపిటల్ ఏమంటే 2,00,000 కోట్లు కావాలంట. ఎంత మనము ఇవన్నీ మనం అఫోర్డ్ చేయగలుగుతామా? ఇప్పుడు మనం ఎవరైనా కానీ మన స్తోమత కొద్దీ 2-వీలర్ అంటే 2-వీలర్ కొనుక్కోవాలి, 4-వీలర్ అంటే 4-వీలర్ కొనుక్కోవాలి, కానీ ప్రతి ఒక్కరు ప్లేన్ కొనుక్కుందామంటే అవుతుందా? అంటే వీళ్లకు చిత్తశుద్ధి లేకుండా, ఆలోచన లేకుండా, డబ్బుల మీద ఆలోచన లేకుండా కేవలము ఏ కాంట్రాక్ట్ వర్క్ చూస్తే, ఏ విధమైన కాంట్రాక్టులు చేతికొస్తే ఎక్కడ లాభాలు వస్తాయనే ఆలోచన తప్ప వేరే లేకుండా ఈరోజు ఈ పరిస్థితులు అంటే 360,000 కోట్లు ఇంచుమించు ఈరోజు మైనస్లో పెట్టిపోతున్నారు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అనేది ఒక్కసారి మనం గమనించుకోవాలని చెప్పి ఈరోజు ఈ వైట్ పేపర్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అయినా కూడా మొట్టమొదట 2014 సంవత్సరంలో విభజన జరిగినప్పుడు ఇదే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా దిగులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారనమాట, ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా, ఏమని ఇట్లా దిగులు పడకూడదు సార్, మీరు దిగులు పడి మీరు అధైర్యపడి అందరిని అధైర్యపెట్టొద్దండి, ధైర్యంగా ఉండాలి, ఏదైనా కూడా ధైర్యంగా ఫేస్ చేయాలి, ఎస్ ధైర్యంగా ఫేస్ చేద్దాం, ధైర్యంగా సాధించుకుందామని ఇవన్నీ ఉన్నా కూడా ఈరోజు ఈ ప్రభుత్వము ధైర్యంగా ఫేస్ చేసి ధైర్యంగా సాధించి మన ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోనంతా కూడా ఇంప్లిమెంట్ చేసి ముఖ్యంగా మనం హ్యూమన్ క్యాపిటల్ ఏదైతే మానవ వనరులు ఉందో ఆ మానవ వనరులకు ఇంప్రూవ్మెంట్కు ముఖ్యంగా మనం ఎక్కువ ఎంఫసిస్ పెడుతూ ఈరోజు పిల్లలు కానీ చదువులు కానీ మరి సంబంధించిన ఆరోగ్యం కానీ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఇది కూడా మనం ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా భావించాలనే ఆలోచనతో దీని మీద స్ట్రెస్ పెట్టి ముందుకు పోయి మా రాష్ట్రాన్ని ఖచ్చితంగా కొద్దిగా టైం మీద ఇవన్నీ గెట్ ఓవర్ కావాలని చెప్పి కూడా కంక్లూజన్లో తీస్తాం. ఒక్కరొక్కరైతే చెప్తాం, 3,00,000 కోట్లు ఇస్ నాట్ రెవెన్యూ లోడ్, రెవెన్యూ లోడ్ టోటల్ మన అవుట్ స్టాండింగ్స్ అనమాట. గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్, చిన్నగా స్టెప్ బై స్టెప్, ఒక పక్క మనము మనకు సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టులు కానీ మనము ఏదైతే చాలా ఆలోచనతో ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉందో అది చేసుకుంటూ ప్యారలల్గా అట్లని చెప్పి మనం వెనకబడకుండా మన పిల్లలను మన సంబంధించిన ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి చదువు మంచి ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ముందుకు పోవాల్సి ప్యారలల్గా బ్యాలెన్స్డ్గా పోవాల్సి వస్తుంది అన్నమాట. పోతూ ముందుకు ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చినప్పుడు మనకు రెవెన్యూస్ కూడా పెరుగుతాయి, రిసీట్స్ పెరుగుతాయి, తద్వారా మనకు పన్ను పెరుగుతుంది. గ్రాడ్యువల్గా చేసుకుని పోవాలంటే ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో 1-2 ఇయర్స్ కాకుండా ఒక సైజబుల్ టైం పడుతుంది అన్నమాట దాన్ని గెట్ ఓవర్ కావాలి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి, ఇప్పుడు కార్పొరేషన్ ద్వారా మామూలుగా అప్పులు తీసుకునే తప్పు కాదు, కార్పొరేషన్ ద్వారా తీసుకునే అప్పులు కార్పొరేషన్లకు వాడాలన్నమాట, కార్పొరేషన్లకు వాడాలి. ఇప్పుడు కూడా ఇప్పుడు అప్పు అనేది తీసుకోకూడదనే తప్పు, అప్పునే తీసుకోవచ్చు, ఏ సంస్థ కూడా అప్పు లేనిది ఎవరు ముందుకు పోలేరు, కానీ తీసుకున్న అప్పును దేనికి వాడుతున్నాము, తీసుకున్న అప్పును ఇప్పుడు ఉదాహరణకు అప్పు చేస్తాము, అప్పు తెచ్చి మనకి ఇప్పుడు అర్జెంటుగా 32
కోట్లతో కిలోమీటర్ రోడ్ ఇక్కడ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. అది ఎప్పుడు చేయాలా పని? మనం కూడా జపాన్ మాదిరి దేశమైనప్పుడు చేయాలి. 32 కోట్లతో కిలోమీటర్ ఇక్కడ రోడ్లు వేస్తున్నారు. అవి అప్పు చేసి చేయాల్సిన అవసరం లేదు కదా. డబ్బులు ఉన్నప్పుడు చేయొచ్చు, అది కూడా చేసే తప్పన్ను. డబ్బులు ఉన్నప్పుడు చేయొచ్చు. నేను చూపిస్తాను కదా మీకు ఇండస్ట్రియల్ పవర్ కన్సంప్షన్. మనకేది ఇప్పుడు ఒకటి, మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం ఒక పరిశ్రమ అనేది వచ్చిన తర్వాత 2-3 ఏండ్లు పడుతుంది స్టార్ట్ కావాలనే దానికి యాక్సెప్ట్ చేస్తాం. కానీ నిజం చెప్పాలంటే ఎన్ని ఎంఓయూలు యాక్చువల్గా అవి ఫైనల్గా క్రిస్టలైజ్ అయినాయని చూస్తే కానీ అవి ఎంఓయూ రూపంలోనే ఉండే తప్ప క్రిస్టలైజ్ కాలేదు. 1-2 అరాపురా వచ్చినవి శ్రీ సిటీలో వచ్చినాయి. శ్రీ సిటీ కూడా ఎప్పుడు? అప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఎస్సీజెడ్లు స్టార్ట్ చేసినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ గోల చేసి అది వద్దు, శ్రీ సిటీ వద్దు అని చెప్పి ధర్నాలు హర్తాలు చేసినది కూడా మనం గుర్తు తెచ్చుకోవచ్చు. నేను చెప్తున్నానండి, దట్ ఈస్ ద రీజన్ ఐ సెడ్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్. అంటే మనం ఇప్పుడుండే పరిస్థితుల్లో అర్జెంటుగా పరిశ్రమ నేసో చేసేస్తాము అనే దానికంటే కూడా ప్రయారిటీ, దానికంటే కూడా మన పిల్లలకు మనకు సంబంధించిన యువకులకు ఫస్ట్ మంచి చదువు కల్పించి చదువు ద్వారా మనకు వాళ్ళకు ఉద్యోగాలు, హయ్యర్ ఎడ్యుకేషను ఉద్యోగాలు కల్పించి మనము కూడా ఒక అభివృద్ధి మార్గంలో ఈ రూట్లో పోవాలనే ఆలోచనతో ఎక్కువ ఎంఫసిస్ ఇక్కడ ఇస్తున్నాం అన్నమాట. సో మన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి స్కీమ్ కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అన్నమాట. ఉదాహరణకు అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడేది ఎవరు? రైతులు. సో రైతులు అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు ఇతర వేయకముందే మన సాయం. మనం అనౌన్స్ చేసిన తర్వాత కాదు, కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందే. మనం అనౌన్స్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, దట్ మీన్స్ ఈవెన్ భారతదేశం అంతా కూడా దే హావ్ యాక్సెప్టెడ్ అనమాట దిస్ ద రైట్ వే అని చెప్పి. అంటే మనం ఇప్పుడు రైతులకు నెక్స్ట్ మొట్టమొదటిసారిగా ఇన్సూరెన్స్, అంటే ఇన్సూరెన్స్ అనే సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా డెవలప్డ్ నేషన్స్లో అదొక ఒక ఒక భాగము. ప్రతి ఒక్కరికి, మనిషికి ఇన్సూరెన్స్, కార్కి ఇన్సూరెన్స్, హెల్త్కి ఇన్సూరెన్స్, అన్నిటికీ ఇన్సూరెన్స్. ఒక భారతదేశంలో మాత్రం మనం ఇంకా ఇన్సూరెన్స్ అనే సిస్టంలో లేము. ఇంతవరకు రైతులకు ఇన్సూరెన్స్ అనేది లేదు కాబట్టి పంట నష్టం జరిగినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఆ డ్రౌట్ వచ్చినప్పుడు వాళ్ళకు రాకునున్నింది. ఎందుకు రాకునున్నింది? ఎందుకంటే రైతులు వాళ్ళ సొంతము ఆ ఇన్సూరెన్స్ కట్టాలనే భావన భారతదేశంలో లేదు కాబట్టి, మన రాష్ట్రం లేదు కాబట్టి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఏం చేసినారు? ఆ ఇన్సూరెన్స్ కూడా మనమే కడతాము రైతుల తరఫున. బిగ్ బడ్జెట్, ఎస్ బిగ్ బడ్జెట్. కానీ ఒకసారి మనం ఆ ఇన్సూరెన్స్ కట్టినట్లయితే ఈరోజు ఒక 2,000 కోట్లు ఖర్చు అయినా, 1,000 కోట్లు ఖర్చు అయినా రేపు పొద్దున ఇన్సూరెన్స్ రూపంలో వాళ్ళని ఆదుకుంటుంది. ప్లస్ రైతులందరూ కూడా ఇన్సూరెన్స్ అనే విధానికి దానికి స్లోగా అలవాటు పడతారని. సో మేము ఎంతసేపు రైతులు పిల్లలకు చదువు అమ్మఒడి, మొట్టమొదటిసారిగా దేశంలోనే మొట్టమొదటిసారిగా స్టూడెంట్ ఇస్ నాట్ ఇన్సెంటివైజ్, ఇట్ ఈస్ ద మదర్ హూ ఇస్ ఇన్సెంటివైజ్. అంటే ఒక తల్లికి ఇన్సెంటివ్ వస్తుందన్నమాట. ఈ కాన్సెప్ట్ అనేది మొట్టమొదటిసారి కాబట్టి మనం చేస్తున్న ప్రతి ఖర్చు కూడా చాలా ఆలోచన చేసి, అది పేరుకు మీరు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనుకోవచ్చు కానీ మా దృష్టిలో ఇదంతా కూడా ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో సమానం అని చెప్పి నో. నేను ఎందుకని మొదట్లో చెప్పినా కదా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది కానీ అదొక హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం కాబట్టి మనం ఒక అదొక పెట్టుబడి కింద భావిస్తూ ఉన్నాం. అందుకని అంటే మేము ఆల్ ద టైమ్ సేయింగ్ ఇస్ మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అది ఉపయోగపడేదానికి ఖర్చు పెడుతున్నాం తప్ప వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ దాంట్లో ఏమి లేదు. ఇప్పుడు ఈరోజు చిన్నపిల్లలు చదువుకునేదానికి పోయేటప్పుడు 15,000 రూపాయలు తల్లికి ఇస్తున్నారంటే ఎందుకు అది ఇస్తుండేది? మీరు ఎన్రోల్మెంట్ చూడండి ఎంత పెరిగిందో, స్కూల్స్లో ఎన్రోల్మెంట్ ఎంత పెరిగింది ఆఫ్టర్ అమ్మఒడి ఇంట్రొడక్షన్ అనేది. సో ఈరోజు పిల్లలు చదువుకుంటారు, పిల్లలు చదువుకున్న తర్వాత మనకు ఏదైనా క్రియేషన్ ఆఫ్ వెల్త్లో ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్